కళ్యాణ్ గీత దాటేశారా? తన గీత మార్చుకోవడానికే దాటేశారా? ఆయన నుదుటి గీతలను బీజేపీ గీస్తోందా? ఈ డౌట్లు ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఎన్ని దీక్షలు చేసినా, ఎంత భక్తి చూపించినా, ఎన్ని ఆచారాలు పాటించినా ఎవరూ ఏమీ అనుకోలేదు. ఒకప్పుడు చేగువేరా, ఇప్పుడు ఇవేంటి అని కూడా అడగటం మానేశారు. ఎందుకంటే ఏది మంచి అనుకుంటే అది ఫాలో అవుతానని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. కానీ లడ్డూ వివాదంలో మాత్రం ఎంత ఆవేశం, ఆగ్రహం వచ్చాయో తెలియదు గాని పవన్ మాటలు ఓవర్గానే అనిపించాయి. హిందువులు ఎందుకు బయటికి రారు, ఎందుకు నిలదీయరంటూ రెచ్చగొట్టేలా మాట్లాడటం చాలా మందికి ఆశ్చర్యం కలిగించాయి. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు, ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు. అది ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తాడు చూడండి. అక్కడ అథారిటీస్ని అడగండి. ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఎవరు అన్ని మతాలని మేము గౌరవించేది ఈ నేల, ఒక జనసేన పార్టీ అని కాదు, తెలుగుదేశం పార్టీ అని కాదు. మీరు ఏ పార్టీలకు సంబంధించిన వైసీపీలో ఉన్న హిందువులందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ పోటీ పడ్డారు కదా తిరుమలకి వెళ్ళడానికి, మీరు మర్చిపోయారు. ఇందులో ఈ పాప మీకు కూడా వస్తుంది. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా? ఎందుకంటే రోడ్ల మీద వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా. ఒక భక్తుడిగా ప్రసాదం అపవిత్రం అయినందుకు ఆగ్రహం రావడంలో తప్పులేదు. కానీ ఒక రాజకీయ నేతగా ఉండి, ఒక డిప్యూటీ సీఎంగా ఉండి అలా మాట్లాడటం కరెక్ట్ కాదనే కామెంట్స్ వస్తున్నాయి. అసలు ముందు దీనిపై మాట్లాడింది చంద్రబాబు, ఆ తర్వాత 2 రోజులు టీడీపీ వాళ్ళు హడావిడి చేశారు. ఇక పవన్ ఎంట్రీ ఇచ్చాక మొత్తం వ్యవహారం ఆయనే హైజాక్ చేసినట్లయింది. ఆఖరికి ఇలాంటి వాటిపై ముందుండి ఆందోళన చేసే బీజేపీ నేతలు సైలెంట్ గా ఉన్నారు. పవన్ మాత్రం వారందరి బాధ్యతను తీసుకుని మాట్లాడినట్లే ఉంది. బీజేపీ కూడా తమ నేతలకు ఎవరూ పెద్దగా మాట్లాడవద్దని ఆదేశాలిచ్చిందట. ఎందుకంటే పవన్ హైలైట్ కావాలి, మెజారిటీగా ఉన్న భక్తులంతా పవన్ వైపు చూడాలి, పవన్ నాయకత్వాన్ని ఆమోదించేలా చేయాలి. బీజేపీ స్కెచ్ ప్రకారం ఇప్పటికి టీడీపీతో ఉన్నా, రేపు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ జనసేన తయారు కావాలని ప్లాన్. పవన్ ఆ కూటమికి నేత, సీఎం క్యాండిడేట్. అందుకేనేమో ప్రభుత్వ వ్యవహారాల్లో ఎక్కడా మాట్లాడకుండా చాలా సైలెంట్గా 100 రోజులు గడిపిన పవన్ ఈ లడ్డూ వ్యవహారంలో మాత్రం 100 రోజులకు సరిపడా హంగామా చేసేశారు. లడ్డూ వివాదం రూపంలో అంది వచ్చిన అవకాశాన్ని బీజేపీ తమ రాజకీయ వ్యూహానికి అనుగుణంగా పవన్ ద్వారా గట్టిగానే వాడిందని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఏమైనా పవన్ కాస్త బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని, ఇలా అయితే ఇండివిజువాలిటీ ఉండదని, పైగా పవన్ అభిమానులు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచి ఉంటారు, ఇలాంటి వైఖరి తీసుకుంటే కొందరు దూరమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.